రామాయణపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంలో తయారు చేసిన నానో మరియు యూరియా వాడకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేంద్ర రెడ్డి హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. నానో మరియు యూరియా, నానో డిఏపి విక్రయ కేంద్రాలతో పాటు ట్రాక్టర్ ద్వారా పిచికారీ చేసే మిషన్లను వారు ప్రారంభించారు. ఈ అవగాహన సదస్సు సుమారు 300 మంది హాజరు కావడంతో వారికి యూరియాతో కలిగే లాభాలను కలిపి సూచించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు వ్యవసాయం చేసే విధంగా రైతుల్లో మార్పుల కోసం ఐఎఫ్ఎఫ్సిఓ కంపెనీ ద్వారా నానో మరియు తయారీ చేసేందుకు దీనివల్ల భూసారం పెరిగి నాణ్యమైన పంటలు పండించుకునే అవకాశం ఉందన్నారు. రసాయన ఎరువుల వాడకం వల్ల అధిక పెట్టుబడితో రైతులకు లాభం లేకుండా నష్టపోతున్నారని, అలాగే రసాయనిక ఎరువుల వాడకం వల్ల ప్రజలు క్యాన్సర్ వంటి రోగాల బారిన పడి అనారోగ్యం పాలు అవుతున్నారన్నారు. ఐఎఫ్ఎఫ్సిఓ కంపెనీ జనరల్ మేనేజర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తక్కువ ధరలకు రైతులకు ఎరువులను అందిస్తున్న ఏకైక సంస్థ అని తెలిపారు. ప్రతి సంవత్సరం 14,000 కోట్ల రూపాయలు నష్టం ఎరువులపై వస్తుందని, ఇఫ్కో కంపెనీ దాన్ని భరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేంద్ర రెడ్డి, ఇఫ్కో జనరల్ మేనేజర్ జగన్మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, నిజాంపేట ఎంపీ సిద్ధిరాములు, రామాయణపేట పిఎస్ఏ చైర్మన్ బాదేచంద్రం, కల్వకుంట్ల పిఎస్ఏ చైర్మన్ కొండాలరెడ్డి, మండల వ్యవసాయ అధికారి రాజనాయనాయన, ఎంపీటీసీ బాలరెడ్డి, సొసైటీ డైరెక్టర్లు సుధాకర్ రెడ్డి, లక్ష్మారెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు. నాకు తెలిసినంతవరకు ఒక్క ప్రశ్న అడుగుతాను, 40 ఏళ్ళ క్రితం మన ఊర్లో ఎవరైనా క్యాన్సర్ తో చచ్చిపోయినా ఒక్కసారి చెప్పండి, ఎవరైనా ఒక్కడు చచ్చిపోయినా ఒక్క మట్టికి మాట్లాడలేదు. 40 ఏళ్ళ క్రితం క్యాన్సర్ మనకు తెలుసా ఎవరికైనా? మా నాన్ననే కానీ, మా అమ్మనే కానీ, మీ తమ్ముడే కానీ, మా బావనే కానీ, మా మామనే కానీ సందర్శించారా? మరి ఇవాళ క్యాన్సర్ లేని ఊరు ఏదైనా ఉన్నదా? క్యాన్సర్తో కచ్చిపోయిన ఊరు ఏదైనా ఉన్నదా? అంటే చెప్తలేదు. అంటే ప్రతి ఊర్లో క్యాన్సర్ పేషెంట్ ఉండవు. ఈ క్యాన్సర్ పేషెంట్ హ్యాండికల్ వస్తున్నావు. మరి క్యాన్సర్ ప్రతి ఒక్క శరీరంలో క్యాన్సర్ ఉంటుంది. కాకపోతే ఏ శరీరంలో ఏ పార్ట్ వీక్ అయిందో ఆ పార్ట్ క్యాన్సర్ వచ్చేస్తుంది. ఆ వీక్ కాకుండా ఉండాలన్నట్టయితే మనం తినే పదార్థాలలో మంచి పదార్థాలు, క్యాన్సర్ కోసం చేసే పదార్థాలు ఉండకుంటే క్యాన్సర్ వస్తుంది. అవి ఉండకుండా లేనివంటి తింటే మనకు క్యాన్సర్ రాదు. రైతు చాలా మంది అలవాటు అయిపోయారు. అది దృష్టిలో పెట్టుకొని మనకు ఇఫ్కోవానే ప్రాథమిక సహకార సంఘం ద్వారా ఒక డ్రోన్ ఏర్పాటు చేసి మనం మామూలుగా ఇప్పుడు డ్రోన్ మార్కెట్లో 500 నుంచి 600 రూపాయలు గంట తీసుకుంటున్నారు.